నమస్తే నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ అరవై నాలుగు కళలు ఒకసారి వెనక లుక్ వేసుకోండి కెమెరా కాటన్ ప్లాంట్ పత్తి తోటలో ఉన్నాము ఏంటి ఇది మా తోట ఇది తోట ఇప్పుడు చూపించిపోతున్నాను అనుకుంటున్నారా ఏం కాదండి నేను ఇప్పుడు మా ఊరు వెళ్తున్నాను మా ఊరికి ఒక స్పెషాలిటీ ఉంది అది మీ అందరికీ అందరినీ చూద్దామనుకుంటున్నాను దారిలో కొంచెం ఇది బాగుంది కదా అని చెప్పి దిగి ఇంట్రడక్షన్ వీడియో ప్లాన్ చేశాను అనమాట సరేనా మా ఊరు వెళ్ళిపోతాం రండి పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో ఈ పాటలో దేవదాస్ పారును చూడ్డానికి పల్లెకి వెళ్ళాడు బట్ నేను సిక్స్ ఇయర్స్ తర్వాత మా ఇల్లు ఎలా ఉందో చూసుకుందామని చెప్పి నేను మా ఊరు వెళ్తున్నాను మా ఊరు వెళ్ళే దారి పచ్చని పంట పొలాలతో చాలా అందంగా ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూడండి నేలకి గ్రీన్ పెయింట్ వేశారు అనే మాట మీరే ఒప్పుకుంటారు ఇక్కడ చూడండి పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఈ మందిరానికి లెఫ్ట్ సైడ్ వెళ్తే మహానంది రైట్ సైడ్ వెళ్తే శ్రీశైలం ఆ పక్కనే ఉన్న గల్లీ లోపల నుంచి వెళ్తే మా ఊరు చూసారా ఇక్కడ వెలుగొండ ప్రాజెక్ట్ ఇదేనండి మా ఊరుకున్న స్పెషాలిటీ స్పెషాలిటీ అంటే అదే కొంచెం బాధాకరమైన విషయం ముంపు గ్రామాల్లో మా ఊరు కూడా ఒకటి అనమాట అంటే వెలుగొండ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత వాటర్ వదిలేశారు అంటే మా ఊరు మునిగిపోతుంది సో ఒక్కసారి వెళ్ళి మా ఊరు మా ఇల్లు అక్కడ వాళ్ళందరినీ చూడాలని చెప్పి నేను ఇప్పుడు వెళ్తున్నాను అనమాట సో అక్కడ రైట్ సైడ్లో కొండ ఉంది చూసారా ఆ కొండను నా చిన్నప్పటి నుంచి పగలు కొడుతూనే ఉన్నారు ఎందుకు పగలు కొడుతున్నారో నాకు కూడా తెలియదు ఇక్కడ చూడండి ఆ కొండ కింద అమ్మవారు ముత్యాల అమ్మవారు ఇంతకుముందు ఇదంతా లేదు జస్ట్ అమ్మవారు ఒక్కరే ఉండేవాళ్ళు ఇది ఈ మధ్య కట్టినట్లుంది ఈ చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పూజలు జాతరలు బాగా చేస్తారు ఇక్కడ చూడండి ఇవి కదా పల్లెటూరు అందాలంటే పల్లెటూరికి వెళ్తున్నప్పుడు మనం ఖచ్చితంగా మనకి కనిపించేటటువంటి దృశ్యాలు గొర్రెలు మేకలు ఎద్దులు గడ్డికి వెళ్ళి వస్తున్నటువంటి ఆడవాళ్ళు ఇది కదా అసలు ఇక్కడ చూసారా ఆ కొండకి కొండకి మధ్యలో ఏంటో బ్రిడ్జ్ అనుకుంటున్నారా కాదు ఫ్లైఓవరా కాదు ఇందాక మనం వెలుగొండ ప్రాజెక్ట్ అని పెద్ద ఆర్చ్ ఒకటి చూసాం కదా అది ఇదేనండి ప్రాజెక్ట్ డ్యామ్ కట్టారనమాట సో ఇంతకుముందు మా ఊరు వెళ్ళాలంటే ఆ కొండ ఆ రెండు కొండల మధ్యలో నుంచే వెళ్ళాలి కానీ ఈ డ్యామ్ కట్టేయడం వల్ల మా ఊరు వెళ్ళే దారి లేదు సో పక్కన కొండకి మనం టెంపరీగా కొంచెం మాకు దారి కూడా ఇచ్చారు కొన్ని రోజుల వరకు సో ఇప్పుడు మనం దీనికి దగ్గరికి వెళ్ళి చూద్దాము పెద్ద గోడే ఉంది నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను సో ఇది ఎన్నో ఏళ్ల కృషి అనమాట సో మా కనుక ఈ ప్రాజెక్ట్ వచ్చింది అంటే ఇంకా మాకు వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు బట్ ఇక్కడ చూస్తున్నటువంటి అందమైన పొలాలు అవన్నీ మునిగిపోతాయంటే కొంచెం బాధే కానీ బట్ దీనివల్ల మనకి ఫ్యూచర్లో చాలా లాభం జరుగుతుంది కాబట్టి ఓకే కొంచెం హ్యాపీ సో చుట్టూ పంట పొలాలే చూడండి ఎలా ఉందో సో ఆ పక్క రోడ్లో నుంచి వెళ్ళాలన్నమాట ఆ ఆటోలో చూసారా ఎంతమంది ఉన్నారు మనం కరోనా కాలంలో ఉన్నామో లేకపోతే దానికన్నా ముందున్నామో ఇవి చూడండి వీడికేంటి ముందు ఎవరూ లేరు వెనక ఎవరు లేరు ఒక్కటే వెళ్తున్నాయి ఆహా ఇక్కడ చూడండి ఆ కొండ పైకి వెళ్ళాలని చెప్పే కదా మేము మా ఊరు వెళ్ళడానికి ఆ కొండ మీద నుంచి కిందకి చూస్తే ఒక ఊరు ఎంత అందంగా ఉందో చూడండి అసలు అక్కడ వాటర్ చెరువు ఒకటి ఉంది కదా నీళ్ళ చెరువు ఇటు సైడ్ చూస్తే ఊరు చుట్టూ పంట పొలాలు దూరంగా కొండలు ఇది కదా పల్లెటూరి అందాలంటే ఇలా మనము దారులో పల్లెటూరికి వెళ్ళే దారులో ఇలాంటివన్నీ చూస్తూ అలా మా ఊరికి వెళ్ళిపోదాము ఇదిగో చూడండి గడ్డి మోపు తీసుకెళ్తున్నటువంటి ఆడవాళ్ళు వీళ్ళు గడ్డి మోపుని తల మీద ఎలా పెట్టుకుంటారో చూడండి స్పాండిలైటిస్కి నేను ఒక ట్రిక్ చెప్పాను కదా ఫాలో అవ్వండి మా ఊరు వచ్చేసింది స్టార్టింగ్లో ఇది రాముల వారి గుడి అండి మేము చిన్నప్పుడు అక్కడ నాలుగు స్తంభాలు ఆట ఆడుకునేవాళ్ళం తర్వాత మా ఊరు చాలా మారిపోయింది ఇంకా అక్కడక్కడ కొన్ని గుడిసెలు ఉన్నాయి బట్ రోడ్లు వేయటం వల్ల రోడ్ కొంచెం పైకి వచ్చి ఇల్లులన్నీ చిన్నగా కనిపించడం చాలా అయిపోయింది కదా నాకు అంత కొత్తగా అనిపించింది ఇంకా ఇలాంటి గుడిసెలు చాలా బాగుంటుంది కానీ నేను ఒకటి గమనించాను ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోలేదండి వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు నేను అడిగాను కూడా కొంతమందిని మా ఇంటి దగ్గర వాళ్ళని ఏంటి ఎవరు మాస్క్ పెట్టుకోలేదంటే ఎందుకు మాస్క్ మా ఊర్ల కరోనానే లేదు అలా అన్నారు ఇక్కడ చూడండి ఇది మా ఇంటికి దారిలో ఇంకో రాముల వారి గుడి దీని వెనక అక్కడ రాళ్ళ కుప్ప అది అంతా ఉంది కదా దా అక్కడ అగ్నిగుండం వేస్తారు ఎందుకంటే ఇక్కడ పక్కనే చూడండి ఆ ట్యాంకర్ వెనక ఒక గది ఉంది కదా అది పీర్ల చావిడి అంటారు అంటే మొహరం పండగప్పుడు పీర్లు తీసుకొచ్చి ఊర్లో అంతా ఊరేగిస్తారు అక్కడ అగ్నిగుండం కూడా వేసి దాంట్లో నడుస్తారనమాట అక్కడ ఎదురుగా అరుగు కనిపిస్తుంది కదా అది ఒకప్పుడు మా ఊరిలో పిచ్చాపాటి చేయడానికి పెద్ద అరుగు అనమాట ఇదే మా ఇల్లు సో చాలా మారిపోయింది బట్ ఒకసారి చూసుకుందామని వచ్చాను మా ఊర్లో అప్పట్లో ఒకే ఒక స్కూల్ ఉండేది ఆ స్కూల్లో టీచర్ మా జేజ్ నాన్నే ఊర్లో అప్పట్లో ఒక హాస్పిటల్ ఉండేది ఆ హాస్పిటల్లో డాక్టర్ మా నాన్నే ఈ షాప్ ఉంది కదా షాప్ ప్లేస్లో ఇంతకుముందు ఒక అరుగు ఉండేది ఆ అరుగు మీద కూర్చొని మా జేజనాని పంచాయతీలు చేస్తుంటారు అప్పుంటే కోర్టు ఉంటే ఆ జడ్జి కూడా మా నాన్నే ఇది చూసారా ఇందులోనే నాకు బాగా గుర్తు ఇదే స్కూల్ అనమాట ఒక సైడ్ మంచం వేసుకొని ఆ పక్కనే ఆవు ఉంటుంది మాకు ఆవుని ఉంటుంది ఈ ప్లేస్లో అంత పిల్లలు కూర్చుని ఇక్కడే మా జేజనాన్న పాఠాలు చెప్పేవారు అనమాట సో ఇది ఇలా ఉంది కానీ అంత ఫ్లోరింగ్ అంతా మారిపోయి ఇంతకు ముందు మాత్రం ఇదంతా మట్టితోనే ఉండేది మా నాయనమ్మ చక్కగా పేడతో అలికేసి ముగ్గులు పెట్టేవారు ఇది గుడిసె ఉండేది ఇంతకు ముందు వర్షం వల్ల అది కూలిపోయి ఇలా కట్టుకున్నారు ఇప్పుడు ఇక్కడ కొన్ని గదులు మాత్రం రెంట్కి ఇచ్చేసి ఒకే ఒక గది ఉంచుకున్నాము ఎప్పుడన్నా వచ్చినా మా నాన్నమ్మ ఎప్పుడు వచ్చినా ఉండడానికి అని చెప్పి ఇదిగో ఒక గది ఉంచుకున్నాము అటు సైడ్ అంతా కూడా ఖాళీ స్థలం ఇంతకుముందు మేము బాగా ఆడుకునేవాళ్ళము బట్ ఇప్పుడంతా మారిపోయింది ఫ్లోరింగ్ మారిపోయింది ఇల్లులు వచ్చేసాయి ఈ వెనక వీధిలో ఒకళ్ళు ఉంటారండి నేను చూపిస్తాను వాళ్ళని ఇక్కడ ఊర్లో అందరినీ పల్లెటూర్లో అత్త మా అని పిలుచుకోవడమే కదా సావిత్రత్త అంటే బ్లైండ్ అయినా సరే ఈవిడ తల్లో పేరు చుట్టం దగ్గర నుంచి బియ్యంలో రాళ్ళు లేరడం వరకు అన్ని సొంతగా చేస్తారు నేను వచ్చానని నా కోసము తోటలో పండేనని బనానా తెచ్చిస్తున్నారు మా వాళ్ళు ఈ గుడి ముందున్న ఖాళీ ప్లేస్లో మా చిన్నప్పుడు సర్కస్ వేసేవాళ్ళు ఈయన మా ఊరు ప్రెసిడెంట్ ఉన్న ఒకే ఒక విగ్రహం మా ఊర్లో ఇదండి మా ఊరు వెళ్ళొచ్చాను అందరినీ కలిశాను అందరిని పలకరించాను నేను మాస్క్ పెట్టుకొని వెళ్ళటం వల్ల అసలు వాళ్ళని సగం మంది గుర్తుపట్టలేదు అమ్మ మాస్క్ తీయమ్మా ఒకసారి నిన్ను చూసుకుంటాము అని అడిగారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి